हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। मनमु आदि शंकराचार्य वारी रचिंचिन मातृ पंचकम गुरिंची पूर्ति भावंतो तेलुसुकुंदाम। एंदुकंटे दादापु 2000 संवत्सराल क्रितम आदि शंकराचार्य वारु काशी नुंची कन्याकुमारी वरकु पादयात्र चेसी आशेष हिमाचलम वरकु मोत्तम एन्नो गुल्लन दर्शिंची अक्कड ई योक्क प्रार्थनल गुरिंची गानी अन्नी विवरालनु मनकु चेप्पडं जरिगिंदि। अंदुलो भागंगा मातृ पंचकम तल्लि मीद प्रेमतो आयन चेप्पिनटुवंटि ई श्लोकालु भावाल गुरिंची तेलुसुकुंदां। ఈ తెలుసుకునే ముందు ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురులకు జన్మించారు. శంకరుల చిరుప్రాయంలోనే తండ్రి మరణించారు. తను సన్యాస దీక్ష స్వీకరించాలన్న సంకల్పాన్ని తల్లి పూర్తిగా వ్యతిరేకించింది. చివరకు ఒక షరతుతో అంగీకరిస్తుంది. అదేమంటే, తను మరణశయ్యపై ఉన్నప్పుడు శంకర్లు దగ్గర ఉండి తన కర్మకాండాలు జరిపించాలి. శంకర్లు దీనికి అంగీకరించారు. తను శృంగేరిలో ఉన్నప్పుడు ధ్యానశక్తితో తన తల్లి మృత్యువు సమీపంలో ఉన్నదని గ్రహించి వెంటనే బయలుదేరి మరణశయ్యపై ఉన్న తల్లి చెంతకు చేరుకొని ఆమె కోరిన ప్రకారం కర్మకాండను పూర్తి చేస్తాడు. ఆ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి చెప్పినదే ఈ మాతృ పంచకం. మాతృ పంచకం ముక్తమణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం దదామ్యహం తండులమేవ శుష్కం. అమ్మా, నువ్వు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగువు నాన్న. నీవు చిరంజీవిగా ఉండాలి అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని ఎండిపోయిన బియ్యపు గింజలు వేస్తున్నాను. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చైహి అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చైహి కృష్ణేతి గోవింద హరే ముకుందేతి కృష్ణేతి గోవింద హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిహి. పంటి బిగువున నన్ను ప్రసవించే కాలంలో వచ్చే ఆపుకోలేని బాధను అమ్మా, అయ్యా, శివ, కృష్ణ, హరా, గోవింద అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఆస్తం తావదియం ప్రసూతి సమయే దుర్వారసూల వ్యద ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూల వ్యధ
నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్యా క్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః అమ్మా, నన్ను ప్రసవించే సమయంలో నీవు ఎంతటి శూల వ్యధను అనుభవించావో కదా. కళావిహీనమై నీ శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక్క సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా అమ్మా. ఎవ్వరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కరిస్తున్నాను. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదోత్వముచ్చై గురుకులమద సర్వం ప్రారుదత్తే సమక్షం సపతి చరణయోస్తే మాతరస్తు ప్రణామః. కలలో నేను సన్యాసి వేషంలో కనపడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానవైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా స్వధావానో దత్త మరణ దివసే శ్రాద్ధ విదినా నజప్త మాతస్తే మరణ సమయే తారక మను అకాలే సంప్రాప్తే మై కురుదయా మాతురతులా అకాలే సంప్రాప్తే మయి కురుదయా మాతురతులా. అమ్మా, సమయం మించిపోయి వచ్చాను. నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి స్వధానూ ఇవ్వలేదు. ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని జపించలేదు. కాలాతీతం తర్వాత వచ్చిన నా యందు అసమాన దయను కురిపించు తల్లి. ఈ శ్లోకాల్లో దైవత్వ ప్రస్తావన ఎక్కడా కనిపించదు. కేవలం మానవత్వపు ప్రస్తావనే గోచరిస్తుంది. మానవత్వం పరిమళించనిదే మనిషి దైవత్వాన్ని చేరుకోలేడు. ప్రశ్నోత్తర మాలికలో శంకరులు ఈ లోకమునందు కంటికి కనబడేటువంటి పరదేవత ఎవరు అన్న ప్రశ్నకు వారిచ్చిన సమాధానం మాతః. సృష్టి కార్యంలో తండ్రి పాత్రలో ఆనందమున్నది. సృష్టి పూర్తి అవ్వడములో తల్లి పాత్రలో బహు దుఃఖమున్నది, త్యాగమున్నది, ప్రసవ వేదన ఉన్నది. నారీ తు నారాయణి అన్నది గుజరాతీ నిబంధ్. అంటే ఓ స్త్రీ, నీవు యథార్థంగా నారాయణివే. అట్టి స్త్రీ మనందరికీ అమ్మ. అమ్మ దేవుడు మనకిచ్చిన ఒక అపురూపమైన బహుమానం.
ఆ బహుమానాన్ని మనం ఎంతో ప్రేమతో చూసుకోవాలి. అమ్మను ప్రేమించడం అంటే దేవుని పూజించడమే. అమ్మకు పంచే ప్రేమను కేవలం మదర్స్ డేకే పరిమితం చేయక అనునిత్యం ఎరుకతో మెలుగుతూ అమ్మ రుణాన్ని తీర్చుకోవాలి ఆదిశంకరునిలా. అందుకు చాలా సహనం, సంస్కారం కావాలి. సహనం కావాలంటే ధ్యానం చేయాలి.